హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోమ్ ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఆరు పదార్థాలు ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు. అవి మామిడిపండు, చింతపండు రసం, పచ్చిమిర్చి, బెల్లం, సాల్ట్, వేపపూత. ఇంకా తయారీ విధానం చూద్దాము. ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్లో 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చింతపండు పిప్పినంతా తీసివేసి ఈ విధంగా చిక్కగా జ్యూస్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని తీసుకొని దాని తొడిమి తీసేసి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేపపూతను ఇలా తుప్పుకోవాలి. ఇప్పుడు మామిడి పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. బౌల్ తీసుకొని ఈ విధంగా బౌల్ చుట్టూ పసుపు రాసుకోవాలి. ఇప్పుడు కుంకుమతో ఈ బౌల్ చుట్టూ బొట్టు పెట్టాలండి. ఇప్పుడు ముందుగా చింతపండు రసం, సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, బెల్లం తురుము, వేపపూత అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని దేవుని సందిలో ముందుగా ఉంచి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది పచ్చడిని స్వీకరించి దేవుని ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.